ఇప్పుడు నరేష్ కూడా సెక్రటరీగా జనరల్ సెక్రటరీగా చాలా ఎఫిషియెంట్గా చేశాడు. నౌ ఈ షుడ్ బి గివెన్ ఎన్ ఆఫర్, ఒక ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. అండ్ ఇంతవరకు లేడీస్ నుంచి మనకి సరైన రిప్రజెంటేషన్ లేదు. ఆవిడ జీవిత గారు మాట్లాడగలుగుతుంది. నేను ఇంకోటి ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే మా అనేది ఒక రెస్పెక్టబుల్ ఎంటిటీ, ఒక 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 అసోసియేషన్. ఇది అసోసియేషన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సరే ధైర్యంగా నిలబడి మాట్లాడే వ్యక్తులు లేరు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్ పీపుల్, మన ప్రీవియస్ గవర్నరో శివాజీ రాజా వాళ్ళతో ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ మా అసోసియేషన్ మీద ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు వేసేయటం, ఎవరు పడితే అక్కడ నోటుకు వచ్చి మాట్లాడే మనుషులే కాదు, వ్యక్తులే కాదు మీడియా కూడా. హూ ఆర్ ద మీడియా? సో ఇప్పుడు అప్పుడు జీవిత గారు మాట్లాడినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ మీడియా కూడా వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే టు ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ స్పిరిట్. సో మన స్పిరిట్ని మనకి ఏమి పర్లేదు, ఎదురెళ్ళి పోరాడటం, మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన ఒక మా అసోసియేషన్ యొక్క దీన్ని నిలబెట్టగలగాలి, ఒక ఇంటిగ్రిటీని. అంత ముందు వాళ్ళు నాకైతే సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ ప్రీవియస్. ఆ ఒక్క విషయం నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. దో జీవిత గారు అక్కడ లేకపోయినా కూడా ఆవిడ చేతనైనంతవరకు ఆవిడ మాట్లాడింది, నరేషు మాట్లాడారు. మా అసోసియేషన్ గౌరవానికి కానీ మా అసోసియేషన్ యొక్క ఇంటిగ్రిటీ కానీ ఎట్టి పరిస్థితులను కాంప్రమైజ్ కాకూడదు నరేష్. ఇది మీరు ఉండండి, అవ్వద్దు, అలా అవ్వకూడదు. ఎందుకంటే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ మా అసోసియేషన్ రెస్పెక్ట్. ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. ఇవాళ మీరు వచ్చారు ఫ్రెష్ క్యాండ్, ఫ్రెష్ పీపుల్, ఫ్రెష్ ప్యానల్ అంటారా మిమ్మల్ని, ఫ్రెష్ ప్యానల్. సార్ ఇప్పుడు జీవిత రాష్ట్రాల గురించి నేను మాట్లాడతాను. చాలా గౌరవం ఇచ్చాను వాళ్ళకి. ఏకే పాల్ దగ్గర నుంచి లక్ష్మీ పార్టీ వరకు అన్ని పార్టీలు మారారు, మూవీ అసోసియేషన్ గురించి పడ్డారు. ఓకేనా? ఎక్కడన్నా రెండేళ్ళు శుభ్రంగా చేయమని చెప్తా. ఇది నేనేం చేస్తాను దీని గురించి, ఆవిడ గురించి ఏం మాట్లాడతాను చెప్పను. అనుభవం తక్కువ ఆవిడ నేను మాట్లాడుతుంది. ఇప్పుడు మేము చెక్కుల మీద సంతకం, పక్కన సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ కూడా చెప్పలేదమ్మా నేనే జనరల్ సెక్రటరీ అని. ఆయన జనరల్ సెక్రటరీగా ఆఫీస్ పనులని ఆయనే చూసుకోవాలిగా. ప్రెసిడెంట్ కన్నా జనరల్ సెక్రటరీ పోస్ట్ చాలా గొప్పది. ఇప్పుడు ఇందాక మీరు అన్నారే ఇన్సూరెన్స్ ఏం చేసినారు, జనరల్ సెక్రటరీ చేయించిన పని ఇంకా అన్ని పనులు నేనే చేస్తాను కాబట్టి అది నేనే సమాధానం మీతో చెప్పుకోగలిగితే. ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఆయనే అండి, ఆయనే పక్కన ఉండగా ఇప్పుడు నేను ఎలాగే చెప్పాలంటుంది ఆవిడ, ఆవిడకేమో పాపం తెలియట్లేదు జీవితకి. ఏదన్నా వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడానికి నాకు జీవిత గారు ఒకసారి ఫోన్ చేసి శ్రీరెడ్డి గారి విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కానీ నువ్వు సరిగ్గా స్పందించలేదు అన్నారు. తల్లి యూట్యూబ్లు చూడమ్మా, డ్రగ్స్ విషయంలో నేను స్పందించినట్టు నాకు తెలిసి నేను ఉన్న ప్రశ్న ఏ ప్రెసిడెంట్ స్పందించడు. ఇదే కేబీఆర్ దగ్గర మన వైస్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారిని తీసుకొచ్చి ఆ రోజు ఎంతో పెద్ద ఎత్తున చేశాం ఆ రోజు. రెండోది ఏంటంటే వాళ్ళు బ్రదరే డ్రగ్స్ అమ్ముతుంటే ఇక్కడ పట్టుకున్నారని పేపర్లో చూశాను, టీవీలో చూశారు. వాళ్ళు బ్రదర్ అమ్ముతుంటే మరి అమ్మేడు నేనైతే చూడలేదు, నేను పేపర్లో చూసి న్యూస్ చెప్తాను. ఒక వ్యక్తి లేని వ్యక్తి గురించి నేను అసలు మాట్లాడకూడదు, పాపం కూడా. అలా నా జీవిత గారి బ్రదర్ ఇలా డ్రగ్స్ అమ్ముతుంటే చెక్ పోస్ట్లో దొరికాడని పట్టుకున్నాడు, పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది, దాన్ని నేనేం స్పందిస్తా? పోలీసుల దగ్గర నేను తీసుకురాగల హక్కు నాకు ఉంటుందా? దాన్ని నాదే శ్రీరెడ్డి గారి విషయం ఇవ్వొద్దని కామ్గా ఉండడానికి ఇవ్వద్దని జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. మెంబర్షిప్ ఇవ్వద్దు అనుకున్నాం. ఇంకో చోట నుంచి పెద్ద నుంచి ఎమ్మాన వచ్చింది నా ప్లేస్లో, మీరుంటే మీరేం చేస్తారు చెప్పండి పోని. ఒక అవతల నుంచి అడిగింది ఒక అమ్మాయి, ఇమ్మని ఒకరు చెప్తారు, ఇస్తే రాజీనామా చేస్తామని ఒకరు చెప్తారు, ఇవ్వకపోతే ఊరుకోమని ఇంకొకరు చెప్తారు. ఆ కన్ఫ్యూజు ఆ అప్పుడున్న సిచ్యువేషన్లో, అప్పుడు ఆ అమ్మాయి చేసిన ప్రభుత్వంలో, అప్పుడు నేమున్న మెంటల్ బ్యాలెన్స్లో, అప్పుడు ఏం చేయాలో అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఆ జరిగిన పొరపాటు నాకు జీవిత ఖర్చు అవ్వడం అంటే ఆ రెండు నన్ను మనక్షోభానికి గురి చేసినాయి కాబట్టి నేను ప్రెసిడెంట్గా నుంచుందాం అనుకుంటున్నాను అన్నారు. మరి ఈ వ్యక్తికి స్త్రీల మీద అంత గౌరవం ఉంటే జనరల్ సెక్రటరీ ఆమెనే ప్రెసిడెంట్గా చేయొచ్చుగా? ఇప్పుడు నరేష్ గారు జీవిత గారినే చేయొచ్చుగా ప్రెసిడెంట్? మేము అందరం తప్పుకునే వాళ్ళం డెఫినెట్గా. అదే అంత ప్రేమ